వర్దయ్యపాలెం మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఆదివారం నాడు బీజేపీ మండల అధ్యక్షులు వేలూరు పురుషోత్తమ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి టి సిద్దలయ్య మాట్లాడుతూ గాంధీ మహాత్ముడు అహింసా మార్గంలో దేశ స్వాతంత్రాన్ని సాధించిన గొప్ప మహనీయుడని కొనియాడారు. అనంతరం స్వీట్ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో కేవీపీపురం మండల అధ్యక్షులు మునిశేఖర్, ఓబీసీ మోర్చా ప్రోగ్రాం కన్వీనర్ మునీంద్ర ఆచారి, ప్రధాన కార్యదర్శి పసుపులేటి ఆనంద్, ఉపాధ్యక్షులు బి సుబ్రహ్మణ్యం, వై గిరిధర్ రెడ్డి, హరిగోపాల్, ఓబీసీ అండ్ ఎస్సీ మోర్చాల అధ్యక్షులు శ్రీనివాసులు, ఏసు ఉపాధ్యక్షులు సుధాకర్, రాంబాబు, సుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శి సూర్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనాలు చనిపోయినా కానీ దెబ్బకు దెబ్బ లేదు, ప్రతి హింసకు హింస అన్న భావానికన్నా ప్రత్యేకించి హింస వాళ్ళు ప్రారంభించినా మేము అహింసా మార్గాన్ని ఎన్నుకుంటామని అహింసా మార్గంతో ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని కడగడలాడించి వారి ద్వారానే వారి ద్వారా మేము భారతదేశాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటిస్తున్నామని వారి నోట ఆ మాట పలికేంత వరకు తన యొక్క దీక్షను వదలకుండా సాగి పుట్టినరోజు సందర్భంగా వర్దయపాల మండలంలో మహాత్మునికి పూలమాల అర్పించి పుష్పాంజలి ధ్యాన నివాళులు అర్పించడం జరిగింది. మహాత్ముడు మన స్వాతంత్రం కోసం తెల్లవాళ్ళతో అహింసా మార్గాన్ని ఎన్నుకొని స్వాతంత్రాన్ని సాధించడం జరిగింది. ఆ మహాత్మునికి మనం మనస్ఫూర్తిగా మా భారతీయ జనతా పార్టీ వర్దయపాల మండలం తరఫున మనస్ఫూర్తిగా మేము నివాళులు అర్పించడం జరిగింది. మహాత్మా గాంధీకి, మహాత్మా గాంధీకి, మహాత్మా గాంధీకి.